టాటా. మామా నా లవర్ మైథిలి. ఆగమ్మా, ఇది ఎన్ని రోజులు గారా? 2 నెలల నుంచి మామా. మరి ఆ టీ షాప్ లో ఒక అమ్మాయి అది ఎవరితో లేచిపోయిందో? అవును రే, మాట్లాడుకురా మామా. మామా తన్ని నన్ను ఎలాగైనా కలపండి మామా, ప్లీజ్ మామా. సరే ఒక మంచి పాట వేసుకో. పాట పెడితే పడిపోతుందా? ఇప్పుడే పెట్టేస్తాను. త్వరగా రా. మామా ఎలా ఇరికించాను చూసావా? చాలా థ్యాంక్స్ చిన్నరాజు. ఎందుకు చాలా కన్ఫ్యూజన్ లో నన్ను నిన్ను కట్టుకోనా లేదా బాలరాజుని కట్టుకోనా అని? నువ్వే వద్దని చెప్పేసావు. థ్యాంక్స్, బాయ్ బాయ్. నీకు కడుపులోనే పిరాను. స్వచ్ఛ భారత్, శుభ్రమైన ఇండియా అని దేశం కోట్లల్లో ప్రకటనలకి ఖర్చు చేస్తుంటే, కానీ ఇక్కడ మీరు పంట పొలాల్ని నాశనం చేస్తున్నారా? ముందు చెంబు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇదిగో ఈ బాటిల్ని తీసుకొస్తున్నారు. ఇదేనా దేశ ప్రగతి? ఇంటింటికి టాయిలెట్లు కట్టండి రా. భరత్, మాలని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఈ వైదేహి ఊరికే ఊరికే వచ్చి చెప్తూ ఉండదు. రే మారండ్రా. భరత్ వచ్చింది కాస్త లోపలికి వెళ్ళిపోయింది రా మళ్ళా. నువ్వేం భయపడుకు. ఏంట్రా పారిపోయారు? అవునరా అవునరా, పెద్దయ్య గారా, పెద్దయ్య గారు వచ్చారా? మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మేము బాగుండాలని ఆశీర్వదించండి అయ్యా. బాబు అమ్మయ్యా, మనం ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదు. ఆగవే, నిన్ను ఎన్నిసార్లు చంపేది? అదే కదా, ఏయ్ సావా నువ్వు. అవును, మేము స్కూల్ తెరిచే తీరుతాం, ఏం చేస్తారో చేసుకోండి. భయపడతామా? నువ్వెందుకే భయపడుతున్నావు? లేవండమ్మా, నేను దెయ్యాన్ని కాదు మనిషినే. దెయ్యం కాదా? అవును నేను మనిషినే, రండమ్మా. నేను దెయ్యాన్ని కాదు. థాంక్స్ అండి. అలాగే జాగ్రత్త, ఎలాగైనా స్కూల్ ని ఓపెన్ చేయాలి మామా. విషయం ఏంటి సార్? అది చాలా క్లిష్టమైన విషయం. మీరు వెనకడుగు వేయకుండా చేశారంటే ఈ ఊరే మీకు చేతులైతే దనం పెడుతుంది. హలో సార్, మా ప్రాణాలే నువ్వు పెట్టిన భిక్ష, మా ప్రాణాలు కావాలని ఇస్తాం, తీసుకుంటారా? అదేం అక్కర్లేదు గానీ భరత్ అడిగింది చేస్తే అది చాలు. మీకు తెలుసుగా, మన నటరాజ్ మాస్టర్ ప్రాణాలతో లేరు. ఆ స్కూల్ ఇప్పుడు మూతబడి ఉంది. మేమందరం కలిసి దాన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. మేం మాస్టర్ గారి మీద ప్రమాణం చేశామని మీకు తెలుసుగా. మీకు తెలిసిన టీచర్స్ ని మీరు తీసుకొస్తానంటే ఈ ఊరు మొత్తం మీకు రుణపడి ఉంటుంది. అది మీరు కుదరదని మాత్రం చెప్పొద్దు. ఈ విషయాన్ని మీరు ఒక హక్కుగా మమ్మల్ని అడగొచ్చు, ఎందుకు ఇలా తడబడుతూ అడుగుతున్నారు? ఇదే మేము ఎదురు చూసాం. ఎంతో మంది టీచర్స్ పని లేకుండా ఇంట్లో ఉంటున్నారు. మీరు రేపే బడి ఓపెన్ చేయండి, మేము టీచర్స్ తో వస్తాం. చాలమ్మా, దీనికోసం మేము నెల రోజులు తలపీక్కుంటున్నాం. చాలా థాంక్స్ అండి. ఓకే అన్నారు, ఇప్పుడే మనం వెళ్ళి స్కూల్ ఓపెన్ చేద్దాం. పదండి
భరత్ ఆ భూపతి మనుషుల ఇప్పటికైనా మమ్మల్ని మనుషులుగా మార్చరా. రే మీరు కూడా నన్ను చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. సరే మా గురూజీని వేడుకుని మిమ్మల్ని మనుషులుగా మారుస్తాను. ఆ తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకుండా. ఏరా భరత్, వెళ్ళిన వాళ్ళిద్దరు మళ్ళీ తిరిగి వస్తారు అనుకుంటున్నావా? రే అందుకనే వచ్చాం, చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యో మేము బతికే ఉన్నాం. అయ్యో భరత్, ఇప్పుడు మేమేం చెయ్యాలి? చనిపోయిన వాళ్ళందరూ పైకి వెళ్ళడమే విధిరాత, కానీ మీరింకా ఎందుకు పైకి వెళ్ళలేదో నాకు అర్థం కావట్లేదు. దీనికంతా ఒకే దారి, వెళ్ళి